తిరుపతి టు సికింద్రాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు సర్వీసులను నిర్వహించాలని కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నెల్లూరు జిల్లా మీదుగా ట్రయల్ రన్ శుక్రవారం జరిగింది. భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు త్వరలోనే నెల్లూరు మీదుగా పరుగులు తీయనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ట్రయల్ రన్ నిర్వహించారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ మీదుగా సాయంత్రం 4:56 వందే భారత్ పరుగులు తీసింది. మధ్యాహ్నం 3:30 తిరుపతిలో బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ గూడూరు, ఒంగోలు, గుంటూరు, నల్గొండ మీదుగా రాత్రి 8:30 సికింద్రాబాద్ చేరుకుంది. ఈ ట్రయల్ రన్ విజయవంతమైనట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో నెల్లూరు జిల్లా మీదుగా వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.